తులారాశివారు ఆర్థికంగా పుష్టిని పొందడానికి గాను పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం వారు ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుని పూజించడం మంచిది ఐశ్వర్యాన్ని కాంక్షించేటువంటి వారు అందరూ కూడా ప్రతిరోజు కూడా వినాయకుడిని పూజించాలి మీకు తోచిన ప్రకారంగా యథాశక్తిగా పూజ చేస్తూ ఉండండి చాలా తేలికైనటువంటి విధానం అసలు ఏంటంటే వినాయకుడి పూజలో బెల్లం నీళ్ళలో వేసుకొని ఆ తడిసినటువంటి బెల్లపు నీటి చేత అంటే బాగా కరగాలి బెల్లం అంతా ఆ బెల్లపు నీటి చేత వినాయకుడి ఒక మూర్తిని కడిగి దాని తర్వాత మళ్ళీ మంచినీటితో కడిగి కాస్త గంధం కుంకుమ పెట్టి సింధూరంతో అలంకారం చేసి ఓ రెండు గరికపోచలు ఆయన దగ్గర పెట్టి ఓ బెల్లముక్క నైవేద్యం పెట్టారనుకోండి అసలు ఇదే పెద్ద గణపతి పూజ ఆ తర్వాత కడిగినటువంటి నీరు అంటే స్వామివారిని అభిషేకం చేసిన నీటిని తీర్థంగా పుచ్చుకోవాలి ఇది అద్భుతమైనటువంటి గణపతి పూజ ఇక్కడ మీకు తోచినటువంటి స్తోత్రాన్ని కానీ అష్టోత్రాన్ని కానీ చక్కగా మీరు పారాయణ చేసుకోవచ్చు ఇలా రోజు గణపతిని పూజ చేయడం అనేది అలవాటుగా పెట్టుకోవాలి బుధవారం రోజు వినాయకుడిని విశేషంగా పూజించి ఉండ్రాలు నైవేద్యం పెట్టి మొట్ట మొట్టమొదటిగా ఈ ఉండ్రాయి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతనే ఇతరత్రా ఏదైనా సరే ఆ ఆహారాన్ని తీసుకోవాలి ఇది రెండవ నియమం బాగా పనిచేసేటువంటి నియమం ప్రతి బుధవారం వినాయకుడిని పూజించడం వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టడం ఆ ఉండ్రాయినే ముందు ప్రసాదంగా మొట్టమొదటిగా స్వీకరించిన తర్వాతే ఇతరత్ర ఆహారాన్ని దేనైనా సరే స్వీకరించడం దీన్ని ప్రధానంగా అలవాటు చేసుకోవడం చేస్తూ రావాలి అలానే అప్పుల బాధ కొంచెం బాగా ఎక్కువ అవుతుంది లేదా డబ్బు నిలబడట్లేదు ఇలా ఏమైనా అనుకుంటున్నట్లయితే కనుక ప్రతి మంగళవారం కూడా మంగళవారం నియమం పాటించండి మంగళవారం ఉన్నటువంటి రోజున అది వినాయకుడి పేరు మీద చేయవచ్చు ఆంజనేయ స్వామి పేరు మీద అమ్మవారి పేరు మీద ఈ ముగ్గురులో ఎవరో ఒకరి పేరు మీద ప్రతి మంగళవారం కూడా పగలంతా కేవలం పాలు పళ్ళు పడరసాలు టీ కాఫీ కొబ్బరి ఇట్లాంటివి తీసుకుంటూ రాత్రి నక్షత్రాలు వచ్చిన తర్వాత ఎనిమిది గంటల తదుపరి మీరు ఆహారాన్ని స్వీకరిస్తూ వచ్చినట్లయితే కనుక ఆ దోషాలు చాలా వరకు తగ్గుతాయి మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అసలు వచ్చిన డబ్బు వచ్చినట్టే అలా వెళ్ళిపోతుందండి ఆ డబ్బులు ఏమైనా చెప్పులేసుకొని వస్తున్నాయో మాకు తెలియట్లేదు అని అనుకున్నట్లయితే డబ్బు నిలబడడానికి ఇందాకేమో అప్పుల బాధ తిరడానికి చెప్పుకున్నాం ఇప్పుడు డబ్బు నిలబడడానికి ప్రతి సోమవారం ఈశ్వరుడికి నూటందు ప్రదక్షిణాలు చేయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ధనం నిలబడుతుంది ప్రతి సోమవారం చేయాలి కాకపోతే ఈశ్వరుడికి నూట ప్రదక్షిణాలు చేయండి ధనం నిలబడుతుంది కాస్త ఈ పరిహారాలు పాటించుకుంటూ వచ్చినట్లయితే గనక ఖచ్చితమైనటువంటి ఫలితాలను తులారాసి వారు పొందగలుగుతారంలో సందేహపడవలసినటువంటి అవసరం లేదు ఇటువంటి మరిన్ని తేలికమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి